సభాధ్యక్షులు, ఈ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని నియమించిన శ్రీ పైలా నరసింహయ్య గారు, స్థానిక శాసనసభ్యుడు మీ అందరి ప్రియతమ నాయకుడు శ్రీ అనంత వెంకటరామరెడ్డి గారు, సోదరి ఈ జిల్లా మంత్రిని శ్రీ ఉషా శ్రీశైలం గారు, మీ పార్లమెంట్ సభ్యులు మిత్రుడు రంగయ్య గారు, నలుగురు మహిళా సోదరి మండలు చైర్పర్సన్లుగా ఉన్నారు, గిరిజమ్మ గారు, హరితమ్మ గారు, లిఖితమ్మ గారు, మంజులమ్మ గారు, అదేవిధంగా మా మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, మా చిత్తూరు జిల్లా నుంచి విచ్చేసిన పెద్దలు, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ రెడ్డప్ప గారు, ఈ నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు అబ్జర్వర్ అంటే పరిశీలకుడిగా నియమించిన శ్రీ వెంకటరెడ్డి యాదవ్ గారు, ఇంకా చాలామంది మిత్రులందరూ, సోదర సోదరి మండలి పెద్దలు కూడా ఉన్నారు, మన రంగయ్య గారు లాంటి వారు, వేదిక మీద ఉన్న అందరికీ, వేదిక మీద ఉన్న మీ అందరికీ, మీడియా వారికి అందరికీ నా నమస్కారం. ఈరోజు ప్రత్యేకంగా మనం అనంతపూర్ జిల్లాలో స్థానికంగా మీకు అందరికీ కూడా తెలుసు చాలా బాగుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల్లో అంతా కూడా చాలా ప్రేమ అభిమానాలు ఉన్నాయని తెలుసు. కానీ ఉత్తుతి ప్రచారం తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టి రాయలసీమలో అనంతపురం జిల్లా మొత్తం ఒకటి రెండు స్థానాలు తప్ప అన్నీ కూడా మేము గెలుస్తామని చెప్పి పైనంతా కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ నేను కూడా చూస్తూ ఉన్నాను, ఈ నాలుగు రోజులు చూశాను, ఏ నియోజకవర్గంలో కూడా పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ కానీ పార్టీ మీద అభిమానం కానీ విషమంతా కూడా తగ్గలేదని చెప్పేది మనం అందరూ కూడా తెలుసుకుంటా ఉన్నాం, తెలుసుకున్నాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతా ఉన్నాను, మనము జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వం, ఆయన పార్టీ అధ్యక్షుడుగా ఆ పార్టీలో పనిచేస్తూ ఉన్నామనే దానికి చాలా గర్వపడాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఎందుచేతంటే ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు ఈ రాష్ట్రంలో కానీ, భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో కానీ, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు తూచా తప్పకుండా దాదాపు 98.44% అమలు చేసిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారిదే. గతంలో ఏ ముఖ్యమంత్రులు చేయలేదు, ఏ రాష్ట్రంలో కూడా చేయలేదు అనేది మనం గమనించాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పనులన్నీ చేసేదే కాకుండా చెప్పని పనులు కూడా చేసిన పరిస్థితులు మీరు చూస్తూ ఉన్నారు. కేవలం 3.5 సంవత్సరంలో ఇది చేయగలగాలని ఆయన అనుకుంటే దానికి ఎన్నో అడ్డంకులు, ప్రతిపక్షం కానీ లేకపోతే మనకు దురదృష్టకరం, భారతదేశమే కాదు ఇతర దేశాలు, ప్రపంచ దేశాలన్నీ కూడా అల్లాడిపోయాయి కరోనాతో. 2 సంవత్సరాల కరోనాతో మనకు ఒక రూపాయి కూడా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం రాకపోయినా కూడా ఏది కూడా చెప్పిన మాట తప్పకుండా ఆ కరువు సమయంలో కూడా అందరికీ కూడా అన్ని కుటుంబాలకు కూడా ఆర్థికంగా ఆదుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీకు తెలుసు మీ పక్క రాష్ట్రమే కర్ణాటక, కర్ణాటకలో ఎవరు కూడా పట్టించుకున్న నాదుడే లేదు, మందులు లేవు, హాస్పిటల్లో బెడ్లు లేవు, వారి కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకున్న వారు లేదు. ఆ విధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఆ విధంగా ఉన్నాయి, ఒక మన ఆంధ్ర రాష్ట్రంలో తప్ప అని చెప్పి మనమందరం కూడా గమనించాల. మరి ఈ విధంగా చెప్పిన మాటకు కట్టుబడి అనేక ఆర్థిక ఇబ్బందులున్నా కూడా ముక్కమోని ధైర్యంతో వారు సేవ చేశారంటే, చెప్పిన మాటలన్నీ కూడా చూస్తే గతంలో మన ముఖ్యమంత్రులు చెప్పారు 2014లో మనం ఎందుకు ఓడిపోయాం, చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ప్రజలు నమ్మి, రైతులు నమ్మారు, మహిళలు నమ్మారు, అన్ని వర్గాల వారు నమ్మారు, యువకులంతా కూడా నమ్మారు. ఇంటికి ఒక ఉద్యోగం అంటే, లేదంటే గోడలకు రాశారు బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి, ఇవన్నీ కూడా నమ్మి ఆ రోజు 2014లో ఆయన ఇచ్చిన 600 హామీలు, 100 పేజీల మేనిఫెస్టో,
ఈ 150 మానిఫెస్టో ఎన్నికలైన తర్వాత 3 నెలల్లోనే వెబ్‌సైట్ లో నుంచి కూడా తీసేయడం జరిగింది ఆ దాంట్లో ఏమీ హామీలు ఉన్నాయో కూడా మనం తెలుసుకోలేకపోయాం మరి ఏ విధంగా ఆయన హామీలు అమలు చేయలేదు ఏ విధంగా అధికార దుర్వినియోగం చేశాడు ఏ విధంగా ఆర్థికంగా దుర్వినియోగం చేశాడు మీరు ఆలోచన చేయాలి ఈ రోజు ఆ రోజు వచ్చే ఆదాయమే ఈ రోజు కూడా వస్తుంది రాష్ట్రానికి మరి ఈ రోజు ఇన్ని లక్షల కోట్లు ప్రజల కోసం ఖర్చు చేశాడు జగన్ మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఈ దేనికి ఖర్చు చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక ప్రాజెక్ట్ పూర్తి చేశాడా లేదు ఈ రోజు కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చెప్తాడు ఈ రోజు కూడా ఆయన పేరుతో ఏదైనా ఈ రోజు రాష్ట్ర సెక్రటరీ గారిని మనం తలుచుకుంటే ప్రపంచంలోనే ఎక్కడ మొదలుపెట్టినప్పుడు ఇక్కడ ఆరోగ్యశ్రీ మొదలుపెట్టాడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు కానీ అమ్మఒడి కానీ అనేక పథకాలన్నీ కూడా వినూత్నంగా మొదలుపెట్టేవి మరి ఆ విధంగా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల్లో ఏదైనా ఒకటి ఇది ఫలానా పథకాన్ని చంద్రబాబు మొదలుపెట్టాడని చెప్పి ఏదైనా మనం చెప్పుకోగలుగుతామని అడుగుతున్నాను లేదా ఏదైనా ఒక ప్రాజెక్టును పూర్తి చేశాడని చెప్పుకోగలుగుతామని అడుగుతున్నాను ఏది కూడా చేయలేదు 14 సంవత్సరాలు రాష్ట్రాన్ని కాలయాపం చేసి ఆర్థికంగా వెనక్కి తీసుకుపోయిందే కాకుండా ఈరోజు అన్ని అడ్డంకులు కూడా వారికి కావాల్సిన యంత్రాంగం మీడియా కానీ ప్రింట్ మీడియా పత్రికలు కానీ అన్నీ కూడా అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నాయి అబద్ధాలన్నీ కూడా రాస్తూ ఉన్నాయి అపోహలు అన్నీ ప్రజల్లో సృష్టిస్తూ ఉన్నాయి మరి ఈ పరిస్థితుల్లో ఆయన ఆదుకోవాల్సిన బాధ్యత జగన్ మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మనందరిది అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను కార్యకర్తల్లో చాలా మందికి మనం చేయలేకపోయామనేది అందరికీ తెలుసు మొన్న జగన్ మోహన్ రెడ్డి గారు కూడా ఈ సమావేశంలో ఈ కోఆర్డినేటర్లు తర్వాత అబ్జర్వర్లు నియమించిన సమావేశంలో వారు కూడా చెప్పారు మనం అన్ని చేయలేకపోయామన్నా ఇది 3.5 సంవత్సరంలో 1.5 సంవత్సరంలో మనం పనిచేయగలిగాము మరి 1.5 సంవత్సరంలో ఏ విధంగా చేయగలుగుతాము తప్పనిసరిగా మనం ఈ 1.5 ఇంకా ఎన్నికల దాకా మనం పూర్తి స్థాయిలో మనం కార్యకర్తల మీద దృష్టి సారిస్తాం అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా 5 సంవత్సరాల్లో ప్రతి వ్యక్తికి కూడా మనం గుర్తింపిస్తామని చెప్పి చెప్పిన మాట కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నానని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను మరి ఆ విధంగా అనేక బీసీ వర్గాలు ఈరోజు వేదిక మీద ఒకరిద్దరు తప్పితే అందరూ కూడా బీసీలకు చెందిన వారే నాయకులుగా ఉన్నారు ఈ మధ్య జరిగింది ఒక బీసీల గర్జన జరిగితే విజయవాడలో 80,000 మందికి పదవులు ఇచ్చి వారందరినీ కూడా 80,000 మంది పైచిలకు వారిని అందరినీ కూడా ఆ సమావేశానికి పిలిస్తే ఇందాక ఉషమ్మ గారు చెప్పారు నేను కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడతా ఉంటే వాళ్ళింట్లో మనం మాట్లాడితే అది ఏమైనా పార్టీ కార్యక్రమమా పార్టీ కార్యక్రమం కూడా కాదు పార్టీ కార్యక్రమం అయిపోయింది భోజనానికి పోయాము ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడాము ఆ దాంట్లో నేను కూర్చోండాను వీళ్ళు నిలుచుకో ఉండాలని ఎద్దేవా చేసే విధంగా ఈనాడులో చాలా గొప్పగా రాశారు వాళ్ళ కార్యక్రమం ఏది అయితే ఏ రోజు ప్రతి ఎన్నికకు కూడా బీసీలను అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప బీసీలకు ఏం చేసిందని నేను అడుగుతా ఉన్నాను ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు 80,000 పైచీలకు పదవులు ఇచ్చి అందరినీ కూడా ఒక చోట అందరూ కూడా చూడండి మేము 80,000 మంది పైచీలకు బీసీలకు ఇచ్చాం మేము నిజమైన ప్రేమ అభిమానం చూపిస్తా ఉన్నాం అంతేగాని బీసీలను వాడుకొని అధికారం లేకొచ్చి వారికి ఏ సహాయం కూడా చేయలేని పరిస్థితి ఎప్పుడు కూడా లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదే కాదు మనం చూస్తా ఉన్నాం ఏ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను పెద్ద ఎత్తున వారికి పెద్ద పీట వేసి మన పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకుంటా ఉన్నారు మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను మన ప్రాంతంలో చిత్తూరు కానీ కడప కానీ అనంతపూర్లో కానీ ఎక్కువ వడ్డేర్లు ఉన్నారు మరి మాకు గుర్తింపు లేదని చెప్పి రామచంద్ర గారు చెప్తా ఉన్నారు తప్పనిసరిగా వారికి కూడా ఇప్పుడున్న కార్పొరేషన్లు చైర్మన్ల టైం అయిపోయిన తర్వాత వారికి కూడా కార్పొరేషన్లో స్థానం కల్పిస్తామని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను ఏ ఒక్కరినే కూడా విస్మరించేది లేదు అట్టడుగు బడ్డుగు వర్గాలకు పెద్ద పీట వేసేది జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పీట వేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గమనించండి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను అభివృద్ధి కార్యక్రమాలు ఇంకొక వైపు ఇప్పుడే మీ శాసనసభ్యుడు చెప్పాడు 800 కోట్లు
निजकवर्ग खर्च जी इप्दाका मैं प्रति अन्नी निजर्ग जो पनजकवर्ग जो उषम निजर्ग जो इंका कोई अभिवृद्धि कार्यक्रम चाई अभी संवस में चाहिए पैस्थि एडना उड़ता एदोटे लेने अंदा ये चंद्रबाबु पैके मुख्यमंत्री चेयल कुंटी उंटे मशि नड़ देंटे ऊद कटी नार मंच मंत्री मंच मशि पड़को आ मशिनी मन ऊद कटा नड़व कदा यह पथि चंद्रबाबुदे मंच पड़को अवसान दशो आ पार्टी मरी अधिकार वस्पि मिम्मे अ दयचे अंदर जगनमोहन रेड्डी गारिनि वैएसआर कांग्रेस पार्टी आदरी अभिमानी आशीर्वदी तपक अंदर आशयू तुम पे मनुवे अवकाश मे अंदर नमस्कुना।